హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ ఉగ్గాని బజ్జీ. ఈ ఉగ్గాని బజ్జీ అనేది రాయలసీమలో చాలా ఫేమస్. ఈరోజు మనం దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో తెలుసుకుందాం. ఈ ఉగ్గాని బజ్జీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను అదేవిధంగా ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద కూడా తీసుకోవచ్చు. మనం ముందుగా మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మిర్చి బజ్జీకి ఈ మిరపకాయలను తీసుకొని వీటిని పక్కన పెట్టుకొని దీంట్లోకి స్టఫింగ్కి ముందుగా మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ గ్రౌండ్ నట్స్, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ నువ్వులు, 1 పావు చెంచా సాల్ట్, 1 హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని వీటన్నింటినీ మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా ఫైన్గా పౌడర్ కింద పట్టించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిక్కగా గుజ్జి తీసి పెట్టుకున్న 1 టీ స్పూన్ చింతపండు గుజ్జిని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం చింతపండు గుజ్జిని యాడ్ చేయడం వల్ల మనకి మిర్చి బజ్జీ అనేది కారంగా అనిపించకుండా ఉంటుంది. అలా అని మరీ ఎక్కువ యాడ్ చేసేసుకోకండి, పుల్లగా అయిపోతాయి. జస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం బజ్జీకి కావాల్సిన బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్ శనగపిండిని తీసుకోండి. అందులోకి 1 పావు చెంచా వామును తీసుకొని ఈ విధంగా రబ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. 1 హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకున్న మిక్సర్ని యూజ్ చేసి ఈ మిర్చీలకి స్టఫింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ లోపల ఉన్న చిల్లీలోని సీడ్స్ని తీసేసాను, ఎందుకంటే కారంగా ఉంటుందని. సో మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే అలా డైరెక్ట్గా పెట్టేసుకోండి, లేదు కారం మేము తక్కువ తింటాము అనుకున్న వాళ్ళు లోపల ఉన్న మిర్చీ లోపల ఉన్న సీడ్స్ని తీసేసి ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా స్టఫింగ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం మిర్చిని పక్కన పెట్టకుండా మొత్తం అంతా కూడా మనం బజ్జీ చేసిన తర్వాత తినేయచ్చు. పర్వాలేదు, మేము కారం తినగలము అనుకుంటే డైరెక్ట్గానే పెట్టేసుకోండి. సో మన స్టఫింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్యాన్ వేడైన తర్వాత అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. నేను ఇక్కడ బ్యాటర్ని ఈ విధంగా గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. మనకి బజ్జీ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, అందుకనే నేను ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇందులో డిప్ చేసి ఈ విధంగా యాడ్ చేసేయడమే. చాలా సింపుల్గా ఉంది కదండి. సో మిర్చి బజ్జీకి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ డిప్ చేయడం, ఇందులోకి యాడ్ చేసేయడం అంతే. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకుంటూ వీటిని రెండు వైపులా కూడా ఒకే విధంగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. బజ్జీని ఇందులోకి యాడ్ చేసిన వెంటనే కలిపేకండి. 1-2 మినిట్స్ ఆగితే అది కొంచెం పైకి వస్తుంది. అప్పుడు మీరు కలుపుకున్నారంటే బజ్జీ అనేది మనకి పగిలిపోవడం అలాంటివి ఏమీ రావండి. సో పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు. అదే మీరు వంట సోడా కానీ ఎక్కువ యాడ్ చేసేసారంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది. సో కొంచెం జస్ట్ చిటికూడు అంటే చిటికూడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
ఫ్రెండ్స్ మనకి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉగ్గానిని ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు కరివేపాకు రెబ్బలు, ఒక రెండు గ్రీన్ చిల్లీని ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. ఒక టమాటో తర్వాత కట్ చేసుకుందాం. ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, ఇంకా ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, పావు చెంచా పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ వేపిన శనగపప్పు పౌడర్. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా కొంచెం పెద్దగా ఉన్న పాత్రను తీసుకొని అందులోకి 100 గ్రామ్స్ బొరుగులని యాడ్ చేసుకోవాలి. దీన్ని బొరుగులు అని కొంతమంది అంటారు, మూరీలు అని కొంతమంది అంటారు, మరమరాలు అని కొంతమంది అంటారు. సో ఏదైనా ఇదేనండి. సో 100 గ్రామ్స్ని తీసుకున్నాక అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకోవాలి. ఈలోపు మనకి ఈ బొరుగులు అనేవి బాగా నానిపోతాయి. మరీ ఎక్కువ నానిపోకూడదండి, జస్ట్ కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మనం స్క్వీజ్ చేస్తే మనకి వాటర్ అనేది రావాలి. ఆ విధంగా వచ్చేంత వరకు కూడా మనం బొరుగులు నానబెట్టుకొని తర్వాత వీటిని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు ఎప్పుడైతే ఉగ్గానిని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అప్పుడే ఈ విధంగా చేసుకోండి, లేదంటే మళ్ళీ గాలికి ఆరిపోయి డ్రై అయిపోతాయి. సో ఇప్పుడు మనం తయారీ విధానం తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు రెబ్బలు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఈ విధంగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మనం కారం అలాంటివి ఏమీ యాడ్ చేయమండి, అంతా కూడా ఈ గ్రీన్ చిల్లీయే. సో ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ బాగా కలుపుకొని ఈ టమాటాలు మొత్తం మగ్గిపోయేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూతను పెట్టుకొని ఈ టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయేంత వరకు కూడా మగ్గించుకుందాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసి చూస్తే మనకి చూసారు కదా ఫ్రెండ్స్, టమాటాలు అనేవి ఈ విధంగా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం శనగపప్పుల పొడిని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. జస్ట్ ఇదంతా కూడా బొరుగుల్ని యాడ్ చేసిన తర్వాత జస్ట్ మనకి 2 మినిట్స్లో ఈ ప్రాసెస్ మొత్తం అయిపోతుందండి. ఓకే అండి, ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది. ఈ ఉగ్గాని బజ్జీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు అందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రాయలసీమలో అయితే ఈ ఉగ్గాని బజ్జీ అనేది చాలా చాలా ఫేమస్ అండి. వాళ్ళు చాలా చాలా బాగా చేస్తారు అండ్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మనం కూడా ఈ విధంగా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.